हाय अंडी नमस्ते वेलकम बैक टू माय चैनल मनम सिंपल एंड ईजी रेसिपी जीरा राइस रेसिपी चूदा इक नेनु नार्मल राइस तो चेस्तुन्नानु बासमती राइस तो कूडा चेसुकोवच्चु नेनु मुंदुगाने उडिकिंचुकुन्न राइस नी 2 कप्स तीसुकुन्नानु राइस उडिकिंचुकुनेटप्पुडे पोडी पोडिगा उडिकिंचि पेट्टुकोवाली इक स्टव पैन ఒక బాండి ఉంచి స్టవ్ వెలిగించుకొని 2 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకున్నాను మీరు ఆయిల్ కూడా వేసుకోవచ్చు తర్వాత వెల్లుల్లిపాయలు కూడా వేసుకున్నానండి కొద్దిగా చిన్న చిన్నగా కట్ చేసి వెల్లుల్లిపాయలు వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ తో రైస్ చాలా బాగుంటుంది 2 టేబుల్ స్పూన్స్ వరకు జీలకర్ర వేసుకొని 3 పచ్చి మిరపకాయలని ఇలా చిన్నగా కట్ చేసి వేసుకున్నానండి జీరా రైస్ కి జీలకర్ర కాస్త ఎక్కువగానే పడుతుంది కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి అలాగే జీడిపప్పు పలుకులు కూడా ఒక 10 నుంచి 15 వరకు వేసుకోండి జీడిపప్పు పలుకులు మీ ఆప్షనల్ అండి ఉంటే వేసుకోవచ్చు లేదంటే లేదు ఇక్కడ పచ్చిమిర్చి చేదు కాకుండా కాస్త ఉప్పు వేసుకోవాలండి రైస్ కి తర్వాత వేసుకోవచ్చు ఇవి కూడా ఒక 1 నిమిషం ఫ్రై అయిన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న రైస్ కొద్దిగా కొత్తిమీర జీలకర్ర పౌడర్ తగినంత ఉప్పు అన్నిటిని వేసి మంటని మీడియం ఫ్లేమ్ లో ఉంచుకొని రైస్ ని బాగా ఫ్రై చేసుకోవాలండి ఒక 3-4 నిమిషస్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఎంతో టేస్టీగా జీరా రైస్ రెడీ అయిపోయినట్లేనండి ఈ రెసిపీ మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేసి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్యూ